ప్రత్యేకంగా పేరు మన పూర్ణిమ ప్రిన్స్ అండ్ నమస్కారం కార్తీక పురాణం ఎందో రోజు పారాయణలోకి వచ్చాం ఏడో రోజు పారాయణం చాలా పెద్దదండి ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం సమయం తక్కువ సమయంలోనే పారాయణ అయిపోతుంది పురాణ శ్రవణం వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఓ జనక రాజేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వారు శ్రీహరి ఎందు ఆయన ఉండే చోట నివాసిస్తారట తర్వాత కాలంలో కార్తీక నాడు హరికి దీపమాల అర్పణం వాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాదులందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం వాళ్ళు సాలోక్య ముక్తి అంటే ఏ లోకంలో అయితే విష్ణుమూర్తి ఉంటాడో ఆ లోకంలో ఉండే అవకాశం లభిస్తుందట ముక్తి నాలుగు విధాలు చెప్తారు సాలోక్య సామీప్య సారూప్య ముక్తి సాలోక్యం అంటే ఆయన ఉండే లోకంలో ఉండటం సామీప్యం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం సారూప్యం అంటే ఆయనలాంటి స్వరూపాన్ని పొందటం విష్ణు స్వరూపాన్నే పొందుతారు అందుకని విష్ణు పార్షదులు చెప్తాం మనం ఈ కథల్లో వస్తుంటాయి చూడండి కార్తీక్ పురాణంలో ఎవరైనా స్వర్గస్థలైతే మరణిస్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి విష్ణు పార్షదులు వచ్చారంటే వాళ్ళు విష్ణువులాగానే చతుర్భుజులు శంఖచక్రాదులు ధరించి తర్వాతేమో పద్మమాల అనంకృతులుగా ఉండి అలాగే కనపడతారు మీరు విష్ణు పార్షదులైన జయ విజయుల్ని దేవాలయాల్లో విగ్రహ రూపంలో చూస్తాం స్వామివారు లోపల సాయించి ఉంటారు బయట ఇద్దరు నిలబడి ఉంటారు కదా అటు ఇటు వాళ్ళిద్దరు ఇంచుమించుగా విష్ణువులాగానే ఉంటారు కోరలు కనపడుతున్నట్టుగా చూపిస్తారు కొన్ని చోట కానీ శంఖ చక్రాదులు మాత్రం ధరిస్తారు శంఖచక్ర గదా పద్మధారులుగా ఉంటారు మెడలో పద్మమాలలు అవి అలంకరించుకుని ఉంటారు విష్ణు స్వారూప్యాన్ని పొందుతారు అన్నమాట సాయుధ్యము అంటే ఆఖరికి భగవంతుడిలో లీనమైపోయే ముక్తి ఇది మనం మహాభారతంలోనూ అక్కడ చూస్తాం ఆయన ఆత్మహత్య భీష్మ ప్రతామహ్లీ ఆత్మహత్య విష్ణువులో కలిసిపోయింది అని సాయుధ్యం లభించిందనమాట విష్ణు సాయుధ్యం శివ సాయుధ్యం లభించిన కథలు కూడా కొన్ని వింటాం అయితే ఈ సారూప్య ముక్తి సాలోక్య ముక్తి అట్లా పొందుతారనమాట ఇలా దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలితాన్ని పొందుతారట ఈ కార్తీక మాసంలో అసలు విష్ణు ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా రౌరవానికో కాలసూత్రానికో వెళ్తారని చెప్తున్నారండి దేవాలయానికి ఒక్కసారైనా వెళ్ళమంటున్నారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూప ఆద్య భక్ష్య నివేదనలతోటి విష్ణువుని పూజించే వారికి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించే సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడపడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకం నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథుల్లో అయినా తప్పకుండా దీపాన్ని పెట్టండి అని చెప్తున్నారు మనం వారాలు చెప్పుకుంటాం సోమవారం అని చెప్పుకుంటాము సోమవారం కుదిరితే అది లేదా ద్వాదశి చతుర్దశి పౌర్ణిమ ఈ మూడు రోజుల్లో అయినా దీపం పెట్టమంటున్నారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని మళ్ళీ వెలిగించే వాళ్ళు ఘనమైన పాపాల నుంచి తరిస్తాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను ఇప్పుడు మనకి ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుందండి ఇది కేశవమాసం అంటే శివమాసం కదా శివారాధన చేయాలి కదా విష్ణు గురించి ఎందుకు చెప్తారు అని పురాణాల్లో రెండు చెప్పబడ్డాయండి ఏడో రోజున ఏడో రోజు పారాయణంలో విష్ణువు శివారాధన షోడశోపచార విధిగా పూజించండి సాయంకాలం శివుణ్ణి అర్చించండి అని చెప్పారు మీరు శివార్చన పరులైతే అది విష్ణు అర్చన పరులైతే ఇట్లా రెండూ చేసుకోవచ్చు ఇది కేవలము శైవులు మాత్రమే అడ్డబొట్టు పెట్టుకునే వాళ్ళు శివుణ్ణి పూజించే వాళ్ళు మాత్రమే విభూతి ధరించే వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిందన్న మాట లేదు విష్ణు అర్చన చేసేవాళ్ళు కూడా కార్తీక మాసాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు మేము ఈ అవకాశాన్ని బట్టి చేసుకోవాలి అంతే అదే అది ఇది రెండూ చేసుకోవచ్చు ఒకనే పూజించాలని లేదు శివకేశవులు ఇద్దరికీ అభేదం అన్నదే ఈ మాసం చెప్తుంది శివారాధన చేసినా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనే చెప్పాల్సి ఉంటుంది సంకల్పం చెప్పేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థమే చెప్పాలి అలాంటప్పుడు ఏ దేవాలయానికి వెళ్తే ఏముంది మనకి ఏది అవకాశం ఉంటే అది అందుబాటులో ఏది ఉంటే అది తప్పకుండా దేవాలయ దర్శనం ముఖ్యం అంతే దీనికి ఉదాహరణ గాథ ఒకటి చెప్తున్నారు సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేదట కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చినటువంటి ఒక ఏతి ఆ గుడిని చూసి తన తపో గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని శుభ్రంగా తుడిచాడు గుడంతా నీళ్లతోటి కడిగాడు వాకిలంతా నీళ్లు తల్లాడు చేరువులో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తూ అనుకుని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకపోవటంతో ఆకలితో నకనకలాడుతున్న ఒక ఎలుక గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల వద్దకు చేరింది అప్పటికే ఒక ప్రమిదలో నూనైపోవటం వల్ల ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి నూనె వాసనకి భ్రమసి ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోటకరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి అదేమిటో పరిశీలిద్దామనుకుంది ఏం పదార్థమో తినేది అని అయితే ఏమైంది ఆ పరిశీలనలో అప్పటికే బాగా నూనెలో నాని ఉన్న ఆ ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి తాలకు అగ్నిసంపర్కమై ఉండటంతో వదిలేసింది భయపడి ఎలుక ఆ ఒత్తి అది ప్రమిదలో పడింది అంటే ఇది పట్టుకెళ్ళిన ఒత్తి కూడా అంటుకుందనమాట మనం అలా అవుతుంది కదా ఆల్రెడీ నూనె బాగా ఉంటే చటుకును కొంచెం నిప్పు తగిలేసరికి అంటుకుపోయింది ఈ వెలుగుతున్న దాన్ని చూసేసరికి భయపడి వదిలిపెట్టింది అది ఆ రెండో ప్రమిదలో పడిపోయింది నూనె ఉన్న ప్రమిదలో పడి రెండు చక్కగా వెలగటం మొదలుపెట్టాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఏలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్య అవటం వల్ల అంటే దానివల్ల మళ్ళీ ప్రజ్వలించడం వల్ల తన పూర్వపుణ్య వశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది మరి కాసేపటికి ఆ ఏలుక కాస్త ఆ గుడిలోనే ఓ పక్కన చచ్చిపడిపోయింది అయితే అది దివ్యమైన పురుష శరీరాన్ని పొందిందట అప్పుడే ధ్యానంలోంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుతంగా ఉన్నటువంటి ఆ పురుషుడు అన్నాడు ఓ రాజా యతిరాజా నేను ఒక ఎలికను కేవలము గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియటం లేదు పూర్వ జన్మలో నేనెవరిని ఏ పాపం వల్ల ఇలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వల్ల ఈ దివ్యదేహాన్ని పొందాను తపసంపన్నుడైన నువ్వే నన్ను సమాధానపరచగలిగిన వాడివి దయగలిగి వివరించు నేను నీ శిష్యుణ్ణని అంజలి ఘటించి నమస్కారం చేసి పరిపరి విధాలుగా ప్రార్థించాడట అప్పుడు ఏతి తన జ్ఞాననేతంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పాడు తిలసమేతంగా దానిపైన నేతితో దీపాన్ని వెలిగించి ఈ అద్భుత పురుషుడు పరిపరి విధాలుగా ఇలా ప్రార్థించేసరికి ఏతి జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్పారట ఏంటంటే నాయన నువ్వు ఇంతకు పూర్వమందు బాహ్లిక దేశంలో పుట్టావు జైమిని గోత్ర సంజాతుడు బ్రాహ్మణుడివి నువ్వు నిత్యము కుటుంబ పోషణ పరాయుడవు అంటే కుటుంబ పోషణ కోసం ఏదైనా చేస్తామన్నమాట ఇంకా ధర్మం అధర్మం ఉచనీత్యం అలాంటి ఆలోచన లేదు హాయిగా ఉండటం దానికోసం ఏది కావాలంటే అది చేయటం అలాంటి ధోరణిలో ఉండేవాడివి స్నాన సంధ్యలు విడిచి నిత్యము ఆశతోటి వ్యవసాయం చేస్తూ వివేకం లేక బ్రాహ్మణుల్ని నిందించేవాడివి ఈ పాయింట్ రాగానే వెంటనే మనకు అనుమానం వస్తుంది అది వ్యవసాయం చేస్తే తప్ప అని వ్యవసాయం తప్ప అంటే కాదండి ఇది వ్యవసాయం ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి బ్రాహ్మణుడు చేయవలసిన విధి విధానాలు ఆ కాలంలో వేరేగా ఉండేవి వీళ్ళు స్నాన సంధ్యాదులు చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి యజ్ఞం చేయటం హోమం చేయటం వీళ్ళ విధులు వేరేగా ఉండేవి వ్యవసాయదారులు విధి వేరు వాళ్ళ విధి ప్రకారం వాళ్ళ ద్వి పూర్వకాలపు కథ కదా అందుకని ఇట్లా చెప్తున్నారు అయితే పూజలను వదిలి నిత్యము శ్రద్ధ భోజనము తించు భోజనము నిషిద్ధ దినములందు భుజించటము రాత్రింపగళ్ళు భూజించేవాడి అంటే బ్రాహ్మణులకి ఫలానా రోజును తినకూడదు అన్న నియమం ఉంది ఇప్పుడు ఏకాదశి నియమం అందరూ చేయకపోయినా పర్వాలే ఏ వ్యవసాయదారుడికి ఏకాదశి నాడు ఉపవాసం చెప్పబడలేదండి ఆ కాలంలో రైతులు ఉపవాసాలు అవి ఉండేవాళ్ళు కదా వాళ్ళు చాలా కష్టించి పని చేయాలి కదా బ్రాహ్మణుడికి మాత్రం ఖచ్చితంగా నిషిద్ధమైన రోజులు అండి ఈ రోజుల్లో తినకూడదు ఈ రోజుల్లో ఈ పని పనికిరాదు అనే నియమాలు ఉండేవి నియమం ఎక్కువ యమనీయమాదులతో కాలం గడపాల్సిన కాలం అది ఈ నిషిద్ధ ఆహారం తింటము నిషిద్ధ దినాలలో భోజనం చేయటము తర్వాత సంధ్యావందనాది తపస్సులు చేసేవాళ్ళని నువ్వు నిందించేవాడివి రాత్రింపవాళ్ళు రాత్రిపూట అన్నం తినకూడని రోజులు కొన్ని ఉంటాయి ఆ రోజుల్లో అన్నాలు కూడా తినేసేవాట ఈ తర్వాత ఏమైంది సుందరి అయిన భార్య ఉండేది ఈమెకి నీకు ఒక అందగతైన భార్య ఉండేది ఆమె సహాయం కోసము ఎవరో ఒక స్త్రీని ఇంటి దగ్గర పనులలో ఉంచుకుని మతిహీనడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాగుచు దాంతో హాస్యంలాడుచు దానిని పోషించుచు నీ పిల్లలకు దాని చేత అన్నం పెట్టించుచు కన్యా అమ్ముకోవటము తర్వాత చల్లా పెరుగు పాలు నెయ్యి అమ్ముకుని ధనార్జన పరుడుగా ఉన్నావు ఈయన జీవిక కోసం నానా రకాల పనులు చేశాడండి ఆ చేసినవి ఏవి ఆ కాలంలో ఆయన పుట్టిన జాతి చేయదగిన పనులు కావు ఇవన్నీ చేయటం వల్ల ఇలాంటి జన్మలు వస్తాయని చెప్తున్నారు ఈ ప్రకారంగా బహుద్రవ్యాన్ని సంపాదించి చివరికి ఆ ద్రవ్యాన్ని భూమిలో దాచిపెట్టి మరణించవు భూమిలో దాచేటట్టయినా ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి ఎందు మూషికంగా అంటే ఎలుకగా జన్మించి ఈ దేవాలయంలో ఉండి దేవద్రవ్యాన్ని హరించుతూ దీపపాత్రలోని నూనెని తాగుతున్నావు దైవవసం చేత ఈ దినమునందు నా చేత పెట్టబడిన దీపాన్ని నశించిన దాన్ని నువ్వు వెలిగించావు గనక ఆ పుణ్యం చేతాన్ని మూషికత్వం పోయి దివ్య రూపం కలిగింది ఇది కా పవిత్ర కార్తీక మాసము ద్వాదశి కాబట్టి ఈ రోజున దీపం కనుక వెలిగిస్తే సమస్త జన్మలలో నువ్వు చేసినటువంటి అనేక పాపాలని పాపాల నుంచి మనం తొలగిపోతాం అవన్నీ నశించిపోతాయి ఇప్పుడు చూడండి మనకి ఎలుకలు పందికొక్కులు కనపడతాయా ఇవన్నీ పాపాల వల్లే పుడతాయండి అవి వాటికి వెలుగంటే భయం ఎప్పుడు భూమిలోనే ఉంటాయి ఈ డబ్బు భూమిలో దాచిపెట్టిన వాళ్ళందరూ ఎలుకలుగా పందికొక్కులుగా పుడతారని చెప్తున్నారు ఈ విధంగా నువ్వు ఇలా గనక చేసే ఇప్పుడు ఈ పని చేసావు కాబట్టి దీనివల్ల నీకు దివ్య రూపం కలిగింది ఇంకా హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు నాయన అని చెప్పాడు ఇది వినంగానే ఈ ఎలుక నుంచి మనిషిగా రూపొందించినదే దివ్య రూపుడుగా ఆయన ఆయన ఎతికి నమస్కారం చేసి ఆయన చొప్పున సర్వపాపాలని నరసింపజేసేటువంటి సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినాల్లోనూ స్నానం చేసి ఆ మహిమ చేత ప్రతి సంవత్సరము కార్తీక వ్రతం చేసి తన మహిమ వల్ల అంతమందు సాయుధ్య ముక్తిని పొందాడు సాయుధ్య ముక్తి అంటే భగవంతుల్లో లీనమైపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణై ఎవరైతే స్నానము దానము పూజ దీపమాల దర్పణము మొదలైనవి చేసేవాళ్ళు హరికి ప్రియులై పాపముక్తులై సాయుధ్య ముక్తిని పొందగలుగుతారు దీంతో ఈ రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ తొమ్మిదో రోజు పారాయణలో కలుసుకుందాం నమస్కారం